సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఏదైనా ఫ్లాష్ సెల్లో ఏదైనా మనకు ఇంట్రెస్టింగ్ ఉన్న మొబైల్ మనకు తీసుకోవాలంటే అది అంత ఈజీగా అయితే దొరకదు అనమాట సో ఈ వీడియోలో ఏమంటే మీకు నచ్చిన ఏదైనా మొబైల్ కానివ్వండి మీకు ఫ్లాష్ సెల్లో ఖచ్చితంగా మీరు బై చేయాలనుకుంటే దానికి కావాల్సిన టిప్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను అండ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియో

ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసింది రీసెంట్గా చూసినట్టు మనకు ఎల్జీ జిఐ టెక్స్ ఇది చూసినట్టయితే మనకు డిబుల్ స్క్రీన్ మొబైల్ అనమాట ఇది చూసినట్ మనకు దీని యొక్క హల్చల్ అయితే అంత ఇంత కాదు సో ఒక టాప్ లెవెల్లో అయితే ఎదిగిందనే చెప్పుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసి యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అనమాట కాకపోతే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మనకు కేవలం నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్ రూపీస్కే తేవడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే చాలా మంది కొన్నారనే చెప్పుకోవచ్చు కాకపోతే అవేవారు మనకు అన్ఫార్చునేట్లీ కొంతమందికి అయితే దక్కలేదని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క ఎల్జీ సో ఎల్జీ జియోటెక్స్ కానివ్వండి ఇంకా మిగతా మీరు ఇష్టపడిన ఏ మొబైల్ అయినా కానివ్వండి సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యారనమాట సో అలా డిసప్పాయింట్ కాకుండా సో ఫ్లాష్ స్క్రీన్లో మనకు ఏ విధంగా కొనాలో నేను ఈ విడలో అయితే క్లియర్గా చెప్తాను సో ఫ్రెండ్స్ మీరు ఫ్లిప్కార్ట్ కానివ్వండి అయితే అమెజాన్ కానివ్వండి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రాజెక్ట్ మీరు ముందుగా వెస్ట్ అయితే పెట్టుకోండి సార్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి పక్కన హీరో సుద్దితో కొడుతున్నారు అతనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో ఇక్కడైతే ఇలా జరుగుతుంది సో ముందుగా ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో మొబైల్ కానివ్వండి తర్వాత టీవీ కానివ్వండి ఏదైనా కానివ్వండి అది ఫ్లాష్ సెల్ లో ఉన్న వస్తువు దాన్ని ముందుగా విష్ లో పెట్టుకోండి విష్లిస్ట్ లో పెట్టుకోవడం ద్వారా మనకేంటి అడ్వాంటేజ్ అంటే మనం తర్వాత ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అమెజాన్ ఓపెన్ చేసి సర్చ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ కోసం సర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ యొక్క సర్చ్ చేయాల్సిన టైం మొత్తం మనకు చాలా మిగిలిస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట మీరు డైరెక్ట్గా లో వెళ్ళి అక్కడైతే డైరెక్ట్గా అయితే కొనేయచ్చు ఈ యొక్క ఫస్ట్ పాయింట్ అయితే చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క ఫ్లాష్ సెల్ టైం వీళ్ళు చూసినట్టయితే ఈ యొక్క కి ఒక టైం అయితే ఇస్తారు సో అది చూసినట్టయితే మనకు మార్నింగ్ ట్వెల్వ్ ఏఎం అనుకోండి లేకపోతే నైట్ నైన్ నుంచి టెన్ పిఎం అనుకోండి సో కొన్ని టైమ్స్ అయితే వాళ్ళు అలర్ట్ చేస్తారన్నమాట సో ఆ యొక్క టైంలో మీరు ఖచ్చితంగా అలర్ట్గా అయితే ఉండాలి అది అయిపోయిన ఐదు నిమిషాలకో పది నిమిషాలకు పోతే మనకు ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు అనమాట వాళ్ళు టెన్ పిఎం అంటే టెన్ పిఎం టెన్ ఏఎం అంటే టెన్ ఏఎం ఆ టైంకి ఎగ్జాక్ట్గా మీరు ఉండటానికే ట్రై చేయండి అండ్ బిఫోర్ మీరు టెన్ మినిట్స్కి ఇది ముందే అయితే రెడీగా ఉండాలన్నమాట ఇది మాత్రం కంపల్సరీ ఎందుకంటే మీరొకరే కాదు కదా ప్రతి ఒక్కరి యొక్క ఫ్లాష్ సెల్ కోసం వెయిట్ అయితే చేసేవాళ్ళు చాలా కొన్ని లక్షల్లో అయితే ఉంటారు సో ఖచ్చితంగా మీరైతే బిఫోర్ టెన్ మినిట్స్ ముందరే ఉండడం అయితే మనకు చాలా మంచిది అది కరెక్ట్ టైంకి వచ్చిన వెంటనే మీరు ఇన్స్టెంట్గా అయితే మొబైల్ అయితే బై చేయొచ్చు అనమాట ఇది దీని యొక్క సెకండ్ టిప్ తర్వాత థర్డ్ టిప్ చూసినట్టయితే మనకు ప్రీపేయిడ్ ట్రాన్సాక్షన్స్ మీరు వీలైనంత వరకు ప్రతి ఒక్క ఫ్లాష్ సెల్ మొబైల్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రోడక్ట్ని ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్సే చేయండి ఎందుకంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానివ్వండి తర్వాత అమెజాన్ వాళ్ళు కానివ్వండి వీళ్ళు వచ్చేసి ముందుగా మేజర్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రీపేయిడ్ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళకైతే ముందుగా డెలివర్ అయితే చేస్తారనమాట తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్న వాళ్ళకు అంత అంత పెద్ద ఫోకస్ అయితే ఇవ్వరు ఎందుకంటే ఈ యొక్క ప్రీపేడ్ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ముందుగానే డబ్బులు పే చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆర్డర్ని వీళ్ళు ముందుగా పార్సల్ సెట్ చేసి అయితే పెట్టి ఉంటారు అనమాట సో వీళ్ళనంతవరకు మీకు ఫ్లాస్లో కాల్సిన మొబైల్ కానివ్వండి ఏదైనా ప్రోడక్ట్ కానివ్వండి దానికి ముందుగానే యొక్క ప్రీపేడ్ ట్రాన్సాక్షన్ అయితే చేయండి అట్ ది సేమ్ టైం మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది మీకు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుందనే చెప్పుకోవచ్చు యొక్క ప్రీపేడ్ ట్రాన్సాక్షన్ మీకు క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ ఈ యొక్క ఫోన్స్ అనేవి చాలామంది ప్రీపేయిడ్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నారు క్యాష్ అండ్ డెలివరీ అనేది మీరు తీసుకుంటారో లేదా వీళ్ళకైతే నమ్మకం లేదు మీ ఇంటికి వచ్చేంత వరకు సో ఇలా అనుకుని వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రీపేడ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేసి ఉంటారో సో మిమ్మల్ని తప్పించి డైరెక్ట్గా వాళ్ళకే మేజర్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట సో ఇలా కాకుండా అంటే మీ యొక్క ఆర్డర్ ప్లేస్ అయినా సరే మీకు క్యాన్సల్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరైతే ప్రీపేయిడ్ ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి తర్వాత ఫోర్త్ టిప్ చూసినట్టయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అండ్ నాన్ డెలివరబుల్ అనమాట ఇదైతే మనకు చాలా చికాగ్నైతే పుట్టేస్తుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో మీరు ఉన్న ఊరు ఆ యొక్క ఊర్లో మీకు డెలివర్ అనేది కావడం లేదు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తుంది అనమాట మేజర్గా సో మీ ఊర్లో లేకపోతే ఏంటి ఫ్రెండ్స్ మీ వేరే ఊర్లో ఇక్కడ మీ చుట్టుపక్కల కొన్ని ఊర్లు అనేవి ఉంటాయి కదా మీ ఊర్లో ఈ యొక్క మీ మామ వాళ్ళు కానివ్వండి తర్వాత మీ నైబర్స్ కానివ్వండి తర్వాత మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఎవరో ఒకరు అయితే ఉంటారు సో ఆ యొక్క మొబైల్ లింక్ ఫ్లిప్కార్ట్ అయినా కానివ్వండి అమెజాన్ దైనా కానివ్వండి ఆ యొక్క లింక్ వచ్చేసి వాళ్ళకు వాట్సాప్ లో సెండ్ చేయండి బ్రదర్ నాకు ఈ టైంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది బుక్ చేయండి అని వాళ్ళకైతే ఖచ్చితంగా చేయమని చెప్పండి సో అలాంటప్పుడు మీకు దొరకకపోయినా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశం అయితే అక్కడ మనకు చాలా ఉందనే చెప్పవచ్చు ఇది కూడా ఒక మంచి టిప్పే ఇది కూడా మీరు మాక్సిమం ఫాలో అవ్వడానికే ట్రై చేయండి ఒకవేళ మీకు దొరకదు అనే నమ్మకం ఉంటే తర్వాత లాస్ట్ బట్ నట్లీస్ట్ ఈ యొక్క టిప్ చూసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికైతే ముందుగానే చెప్పేయండి మీకు నాకు ఇప్పుడు సపోజ్ మీ ప్లేస్లో నేనే అనుకోండి నాకు ఎల్జీ జియోటెక్స్ మొబైల్ కావాలి నేను అలా ఉన్నప్పుడు నేను మాత్రమే సీక్రెట్గా అయితే కొనాలనుకోను నేను ఒక మందికి అయితే చెప్తాను అనమాట ఊరే నాకు ఈ ఫోన్ కావాలి నాకు ఖచ్చితంగా ఎలాగైనా చేసి ఖచ్చితంగా ఒక్కరికైనా దొరకాలని నేను ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నాను సో అందుకోసం ఈ టైంలో అంటే టెన్ ఏఎంకి ప్రతి ఒక్కరు బుక్ చేయటర ఈ మొబైల్ అంటే సో నాకు దొరకపోయినా ఫ్రెండ్కి దొరకపోయినా ఖచ్చితంగా మన యొక్క ఫ్రెండ్ సర్కిల్ కి ఒకరు ఖచ్చితంగా అయితే బుక్ చేస్తారనమాట ఇది మాత్రం ఫ్రెండ్స్ సో గా నేను చెప్పిన ఈ యొక్క టిప్స్ మీరు ఏది పాటించినా సరే మీకు కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ మీరు అనుకున్నది కోరుకున్నది సాధించి తీరుతారనే చెప్పుకోవచ్చు మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదనమాట నేను చెప్పిన ఈ యొక్క ఫైవ్ టిప్స్ మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు ఫ్లాష్ సెల్లో అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి అది ఈవెన్ మీకు డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉన్నా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు బుక్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్